నమస్తే బాబాయ్. నమస్తే. ఏం పేరు బాబాయ్? మీ పేరు త్రిపాల్ రెడ్డి. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? మా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బాగుంటుంది. బాగుంటుంది అనుకుంటున్నారు? ఓకే. ఎందుకు బాబాయ్ అట్లా? మాకు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు ఇది భూసంవర్గం చేస్తుంది, అందుకని మా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఓకే, మీదే నియోజకవర్గం బాబాయ్? మాది పినపాక. పినపాక నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పటికైతే మొత్తం రెండు టగ్గా పోరుకున్నాయి, ఎట్లా ఉంటుందో తర్వాత చెప్పలేము. ఇప్పుడైతే అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు బాబాయ్? రేఖా కాంతారావు, పాయా వెంకటేశ్వర్లు. పాయా వెంకటేశ్వర్లు. ఓకే బాబాయ్, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు ఇచ్చింది బాబాయ్ గెలిస్తే ఇస్తా అని. 6 పథకాలు మంచిగా ఉన్నాయా మీకు? మరి 6 పథకాలు సామాన్య మానవుడికి ఉపయోగపడేటట్టే ఉన్నాయి. నిరుద్యోగ సమస్యలు పోతే అంటారా కాంగ్రెస్ పార్టీ? నిరుద్యోగ సమస్యలు అంటే అది ఏ ప్రభుత్వం చేస్తే మనం చెప్పలేము. నిరుద్యోగ సమస్యలు అంటే ఆడు ఉండే బడ్జెట్ని బట్టి దాన్ని బట్టి నిరుద్యోగ సమస్య చెప్పలేము మనం, దాన్ని ఎవరు చెప్పలేరు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మాత్రం 6 పథకాలు సామాన్య మానవుడికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇదేంటంటే ధనికుడికి ఉపయోగపడేటట్టు బీఆర్ఎస్ పనిచేస్తుంది అది, కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మంచిది. ఓకే అండి. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు శ్యామ్. ఏం చేస్తారన్న మీరు? దర్జీ. 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 ఓకే, ఈసారి ఏ పార్టీ గెలుస్తారన్న? ఈసారి టఫ్ ఉంటుంది అన్న. ఏ పార్టీ అనుకుంటున్నారు మీ మనసులో? నా మనసులో అయితే ఈసారి కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకన్నా? అట్లా ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం మనం, అన్ని ఉచిత సంక్షేమాలు ఇచ్చి జనాల్ని సోమరపోతం చేసింది. ఒక దళితులకి బీసీ 1 లక్ష రూపాయలని 4 ఇచ్చి 4 10 మందికి ఇవ్వకుండా చేయటం వల్ల ఈసారి కాంగ్రెస్ మాక్సిమం వస్తుంది అనుకుంటున్నారా? ఓకే అన్న, ఈసారి కాంగ్రెస్ గెలిస్తే 6 పథకాలు చెప్పారు కన్నా, 6 పథకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? చెప్పలేమన్న. ఇప్పుడు గిరిజనులకి పట్టా భూములు ఇస్తున్నానని చెప్పేసి అన్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నానని చెప్పేసి అన్నారు. కొంతమందికి ఇల్లులు వచ్చినాయి, కొంతమందికి ఇల్లులు రాలేదు. కేసీఆర్ ఇల్లు ఇచ్చారు, ఆ ఇల్లులో కొంతమంది ఉన్న వాళ్ళకే ఇచ్చారు. ఆ పార్టీలో తిరిగిన వాళ్ళకే మద్దతు జరుగుతుంది. కాంగ్రెస్ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినవి కూడా కొన్ని అందుబాటులోకి వచ్చినాయి, కొన్ని సగం మందికి అందుబాటులోకి రాలేదు. ఇప్పటికి 10 సంవత్సరాల పాలన జరిగింది. ఈ 10 సంవత్సరాల పాలనలో 40% సక్సెస్ అయింది, ఇంకా 60% ఉంది, జనాలు అలా మిగిలిపోయారు. అందువల్ల నేను కాంగ్రెస్కే ఓటేద్దాం అనుకుంటున్నా అని అనుకోవట్లేదు, కాకపోతే కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. వెరీ మచ్. నమస్తే బాబాయ్. ఏం పేరు మీ పేరు? శోభనాచలం గంట. ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు బాబాయ్? ఎందుకంటే మన తెలంగాణలో ఇల్లుస్తానంటూ ఏది ఒక్క మా బూర్గం మా బంజర్ మా పంచాయతీలో ఒక్క ఇల్లు కూడా ఇట్లా 27 ఇల్లు కట్టిండి అంతే. 5 ఎలక్షన్లో 5 లక్షలు ఇస్తానండు ఇల్లు ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకి 5 రూపాయలు ఇలా ఒక్క ఇల్లు కూడా కట్టలా ఎవరికి ఏమీ ఇలా. ఆయన చేసింది ఏమి లేదు, ప్రాజెక్టులు కట్టిండు, ఇప్పుడు ప్రాజెక్టులు కూలిపోతున్నాయి. మరి గోదావరి వస్తే మొత్తం కూలిపోతుంది, మొత్తం పోయేది మనమేగా. లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టా కాళేశ్వరం నీళ్ళు అంటాను. ఒక్క కరెంటు తప్పితే మరొకటి లేదు ఆయన చేసింది. అంటే వాటర్ ప్రాబ్లం కూడా ఉందండి? వాటర్ ప్రాబ్లం అంటే మంచినీళ్ళు 2 రోజులకి ఒకసారి వస్తున్నాయి, అదంటే అది వాతావరణం మన ఇక్కడ చేసేటోళ్ళది, అది ముఖ్యమంత్రి అంటాం అనడానికి లేదు. ఓకే అన్న, ఈసారి మరి కాంగ్రెస్ వస్తే సమాన న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీకు? ఏం జరుగుద్ది అనేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు పరిపాలన చేసిన నెలల్లో ఇస్తామన్న ఇల్లు ఎన్నో కొన్ని ఇచ్చారు. స్థలం లేని వాళ్ళకి 4 సెంట్లో 3 సెంట్లో స్థలం ఇచ్చారు. తర్వాత కొన్ని వాళ్ళు చేసిన పనులు కొన్ని వరకు మంచిగా ఉన్నాయి, కానీ ఈయన భేదవాళ్ళకి ఏం చేయాలి? ఉన్నవాడికి ఉన్న వాళ్ళకి కానీ రైతు బంధు ఇప్పుడు రైతులకి ఇచ్చారు. ఏమిచ్చిండు రైతులకి? రైతు బంధు ఇస్తాడు, భూమి ఉన్నవాడికే కదా. కూలీ లేని చేసుకునే భేదవాళ్ళకి ఏమిచ్చిండు? భేదవాళ్ళకి ఏమిచ్చిండు? వాస్తవం చెప్పాలంటే ఆ 12 కిలోలు బియ్యం తప్పితే మరొకటి ఏమన్నా ఉందా? మీరు ఆలోచించినా అంతే జరుగుతుంది. ఏమన్నా ఇచ్చిండా? భేదవాళ్ళకి ఏమీ లేదు, కూలి చేసుకునేటోళ్ళకి ఏమీ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక సంక్షేమంలో ఏమీ లేవు. ఆ 12 కిలోలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఇస్తారు, ఇంకొక ప్రభుత్వం వచ్చినా ఇస్తారు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ 12 కిలోలు బియ్యం ఇస్తారు. ఇక ముసలాళ్ళ ఇబ్బంది అంటే ఆయన 2000 ఇచ్చిండు, ఇవాళ రాష్ట్ర సంపత్తి ఉంది కాబట్టి ఇవాళ 2000 ఇవ్వగలుగుతుండు, లేకపోతే ఆయన మట్టికి ఎక్కడ తెచ్చిస్తాడు? 200 కోట్లు 300 కోట్లు అప్పు చేసి పెట్టిండు, అంతేగాని ఆయన చేసింది ఏముంది? ఘనకార్యం ఏం సాధించిండు, ఏం చేసిండు? మీరైతే ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నాం ఈసారి? సపోజ్గా కాంగ్రెస్కే వేయాలనుకుంటున్నాం, కాంగ్రెస్ అయింది ఇన్నైద్ది అని. నమస్తే బాబాయ్. నమస్తే. ఏం పేరు బాబాయ్? నా పేరు వెంకటేశ్వరరావు, గంటా వెంకటేశ్వరరావు. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ వస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకు బాబాయ్? కేసీఆర్ చేసింది ఏం లేదుగా. మాకు ఏం లేదు, 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం మార్చుకోవాలి, అంతే, చేంజ్ అవ్వాలి.
అవి వస్తాయి, అవి ఉన్నాయి, అన్ని వస్తాయి, కానీ ప్రభుత్వం చేంజ్ అవ్వాలిగా. ఫస్ట్ నుంచి మా పార్టీ న్యాయం జరిగినా జరగకపోయినా ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత ఉంది, చేంజ్ అవ్వాలి కదా. అది ఓకే. ఇప్పుడు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చారు బాబు, 6 హామీలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? హామీలతో పని లేదు, ప్రభుత్వం రావాలి. హామీలతో పని లేదు. ఓకే. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీకు ఏమన్నా అన్యాయం జరిగిందా బాబు? ఇప్పుడు మనకు జరగకపోయినా కానీ ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాడు, ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్? ముందు మనిషి కావాల్సింది ఏంటి? సొంత ఇల్లు అనేది ఒకటి ఉండాల. అద్దింట్లో ఉండి ఎవరైనా చచ్చిపోయింది అనుకో, వాడిని ఆడబెట్టుకోవాలి తీసుకెళ్ళి. సొంత ఇల్లు లేదంటారు ఎవరికి? సొంత ఇల్లు ఉందా? డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చిండు? లంబాడు వాళ్ళకి, కొయ్యోళ్ళకి ఇచ్చిండు. కదమ వాళ్ళు ఎవరికి ఇచ్చిండు? ఓకే. అందరికీ సమకూల న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? అవును. ఓకే. ఆ సమకూల న్యాయం కాంగ్రెస్ పార్టీ వస్తే వస్తుంది అనుకుంటున్నారు మరి? అవును. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. అదో సముద్రం అన్నా, మీ పేరు ముత్తయ్య. ఓకే అన్న, ఈసారి మన తెలంగాణలో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? గన్షాట్గా కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు దాని మీద ఆశలు పెట్టుకున్నారు. ఆల్రెడీ 2 సార్లు మన బీఆర్ఎస్ని చూశారు కాబట్టి విసిగిపోయారు ప్రజలు. కంపల్సరీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కంపల్సరీ అది, గన్షాట్ అది. ఓకేనా, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన 6 పథకాలు నెరవేరుస్తారని మీకు? ఆల్రెడీ అమల్లో కర్ణాటకలో చూస్తున్నాం, అవి ఫలితాలు కూడా అనుభవిస్తున్నారు ప్రజలు. కాబట్టి తెలంగాణలో కంపల్సరీ అవి కొనసాగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఖమ్మంలో మొత్తం క్లియర్గా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అది మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక ఊపుతో, ఒక మెజార్టీతో, ఘోరమైన మెజార్టీతో కంపల్సరీ వస్తుంది. అది ఓన్లీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి. ఓకే అన్న, గతంలో మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా, ఏమన్నా మీకు న్యాయం జరిగిందన్న? మనకు ఇప్పటి వరకు గవర్నమెంట్ పొలాలు మనం ఇంతవరకు ఏం ముట్టుకోలేదు, కాబట్టి దానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే, అంటే గతంలో మంచి రాజకీయం చూద్దాం అనుకుంటున్నారా కాంగ్రెస్ది? ఆల్రెడీ ఇంతకుముందు చేసిన అనుభవం ఉన్నది కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఎట్లయినా ప్రజల పక్షాన ఉంటారు, మంచి చేస్తారు, అది నాకు తెలుసు, నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు అన్న మీ పేరు? జానీ పఠాన్. ఓకే అన్న, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? నాకైతే కాంగ్రెస్ అవుతుందని ఉంది. ఎందుకన్నా అట్లా? ఇప్పుడు దాకా అయితే మనం చూసిన లెక్క ప్రకారం అయితే మనకి ఏమీ లాభం లేదు. ఏమన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఏమన్నా బాగుంటుంది. ఓకే, ఇంతకుముందు సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయన్నా మీకు? మాకు ఇంతకుముందు అయితే గృహలక్ష్మి ఒకటి అందింది, మళ్ళీ ఇదే చాది ముబారక్ అందింది. ఈ రెండు అందినాయి. ఓకే అన్న, కేసీఆర్ గారు పాలన ఎలా అనిపించింది మరి మీకు? పాలన అయితే పర్వాలేదు, పాలనలో అందరికి బాగానే చేసిండు. ఏమో కొత్త గవర్నమెంట్ వస్తే చూడాలని ఒక ఆశ. కొత్త గవర్నమెంట్ని కూడా ఒకసారి చూడాలని అనుకుంటున్నా ఆశ, అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకేం లేదు. ఓకే అన్న, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 6 సంక్షేమ పథకాలు ఇచ్చిండన్న, 6 సంక్షేమ పథకాలు చేస్తా అని చెప్పిండు గవర్నమెంట్ ఫామ్ అయితే. చేసే అవకాశాలు ఉన్నాయంట? చేస్తారో చేయరు అనేది మనం ఏము చెప్పలేము. ఓకే, చేస్తే చూడాలని ఆశ ఉంటుంది, అంతే తప్ప ఇంకేం ఉండదు. అంటే ఇంతకు ముందు కూడా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాం కన్నా ఎలా అనిపించింది అన్న? పర్వాలేదు, అప్పుడు బాగానే అనిపించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు బాగానే చేశారు. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి పరపాలన చూడాలనిపిస్తుంది మీకు? మళ్ళీ చూడాలంటే ఇక అపరిమాణం మనం చూడలేమన్నా, ఇక కాంగ్రెస్ పార్టీ ద్వారా చూడాలని లేదన్న? చూడాలని ఉంది, కానీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఎట్లా ఉంటుంది అనేది మనకేం తెలుసు. ఓకే, థ్యాంక్ యూ అన్న.